स्वराभिषेकम् పాటలంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి అందులోనూ ఇంత అద్భుతమైన సాహిత్యం సంగీతాల కలయికలో వచ్చినటువంటి పాటలంటే ఎప్పటికీ చిరస్మరణీయాలే అలాంటి అందమైన పాటలతో ఈ రోజు కూడా మనం సిద్ధంగా ఉన్నాము స్వరాభిషేకం కార్యక్రమంలో విని ఆనందించండి ఆస్వాదించండి ఈ రోజు మనం వినబోతున్నటువంటి పాటల స్వరకర్తలు ఎస్ఏ రాజ్ కుమార్ గారు హంసలేఖ గారు వందే మాత్రం శ్రీనివాస్ గారు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు శ్రీ నల్లూరి వెంకటేశ్వరులు గారి ప్రోత్సాహంతో తన ప్రతిభని నిరూపించుకున్న గాయకులు స్వరకర్త శ్రీ కన్నెబోయిన శ్రీనివాస్ గారు మనకి తెలిసి వందే మాత్రం శ్రీనివాస్ 1964 ఏప్రిల్ 1వ తేదీన ఖమ్మం జిల్లాకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకృష్ణాపురంలో జన్మించారు స్వరాజ్యం చిత్రంతో గాయకుడిగా తెలుగు సినీ సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీ వందే మాత్రం గారు లాల్ సలాం చిత్రం సంగీతంతో స్వరకర్తగా మారారు తెలుగు కన్నడ హిందీ భాషల్లో సుమారు 258కి పైగా చిత్రాలకి స్వరాలను అందించారు స్వరకర్తగా 4 సార్లు గాయకుడిగా 5 సార్లు నంది బహుమతుల్ని అందుకున్నారు ఇటీవల విశాఖపట్నం గీతం యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా కూడా పుచ్చుకున్నారు చెరగని చిరునవ్వే చిరునామాగా అందరి మన్ననలు అందుకుంటున్నటువంటి ఆ మధుర స్వరకర్త స్వరాలు అందించిన కొన్ని పాటల్ని వింటూ సభాముఖంగా ఆయన్ని అభినందిద్దాం మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం నింగి నేల నీటి వరకు ఎన్నో ఎన్నో అందాలు చెక్కాడు ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా లోకంలో ఎన్ని రంగులు ఉన్నాయి అవి ఎలా ఉంటాయి బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది పెదవి కొంబ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్ల రంగు అట్టా ఉంటుంది నీలో పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరు అవుతావమ్మా దిగులు రంగే అనుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తూ ఉంటే ప్రతి రంగును చూస్తున్నట్టి చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశను లేపి ఆ కదలికె ఉదయం అనుకోమ్మా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిష వంటి సాయంత్రం అయినట్టే నమ్మా నీలో నమ్మిన ఆశలు నా చెలివైతే నేనయ్యే పలికిన పలుకులు నీ కులుకైతే ఇలవు నీవే అదిని నేనే అనువ నీవే శశిని నేనే ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోనా నీ ఊపిరుంటే ఈ కళ్ళలో నా నీ కలలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి మీ అందమైన గళంతో మాకు మళ్ళీ ఈ లోకాన్ని చూపించారు వందే మాతరం శ్రీనివాస్ గారి అద్భుతమైన కంపోజిషన్ బాలుగారు మీ మాటలు మంచి సందర్భం వస్తే ఏ సంగీత దర్శకుడికైనా కూడా మంచి పాట చేయాలని అనిపిస్తుంది వెరీ వెరీ స్వీట్ కంపోజిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వందే మాతరం చాలా సరళ మనస్కుడు చాలా తీయటి హృదయం అతంది చాలా మంచివాడు తనకి ఏనాడు తెలుసని ఏమీ చెప్పలేదు నాకేం తెలియదు నేనేదో చేస్తున్నాను నాతో కలిసి పనిచేసేవాళ్ళు పాడేవాళ్ళందరూ నా పాటకు ప్రాణం పోస్తున్నాడని మనసారా నమ్మే వ్యక్తి కానీ అతనికంటూ ఒక అద్భుతమైనటువంటి శైలిని సృష్టించుకున్నాడు అతను అది చాలా ముఖ్యమైనది అతను చేసిన కొన్ని పాటలు అత్యద్భుతం ముఖ్యంగా నీ పాదం మీద పుట్టు మచ్చనే ఆ పాట వింటున్నప్పుడల్లా గుండె కరిగిపోతుంది నాకు చాలా మంచి వ్యక్తి కానీ ఒకటే ప్రాబ్లం అతను ఫోన్లో మాట్లాడుతుంటే సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి ఎంత టైం పడుతుందండి మనకు 1.5 సెకండ్ పడుతుంది అతను గుడ్ మార్నింగ్ చెప్పడానికి మాత్రం దాదాపు 25 సెకండ్లు పడుతుంది కారణం చెప్పమంటారా చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు ఈ ఎకో సర్క్యూట్ ఏదో ఒకటి చిన్నది ఉంటే మింగేశాడు దాన్ని ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు అనుకోండి శ్రీనివాస్ చెప్పయ్యా అంటాను బాలుగారు 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 ఒక పాట రెడీగా ఉందండి ట్రాకు ఎప్పుడు మీరు పాడతారు బాలుగారు బాలుగారు ఈ బాలుగారు ఎకోతోనే సరిపోతుంది రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా అంతే ఒక పల్లవి పాడిన తర్వాత శ్రీనివాస్ ఇది ఓకేనండి బాలుగారు 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 నేను చెప్పి ఇది ఎంత బాగుందండి ఈ పాట కాదు ఒక చోట ఏదో తప్పు వచ్చింది ఆయన ఇంకోసారి పాడు బాలుగారు 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 అది ఆ సంగతులు మర్చిపోకండి మళ్ళీ పాడండి బాలుగారు బాలుగారు ఆ ఎక్కువ అటాక్ వారి నీ దుంపదగా ఈ ఎకో సిస్టమ్ ఎంతసేపు వస్తుందా అని తెలియదు అంటే అంత చెప్తే కానీ కుదరదన్నమాట ఇవాళ కానీ రాత్రి పగలనకుండా శ్రమపడి పనిచేస్తాడు చాలా మంచి వ్యక్తి అందుకనే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఎందుకంటే ఒక సభా మర్యాదను పాటించాలి చాలా చోట్ల కానీ అతను నా తమ్ముడు లాంటి వాడు మా ఊరు అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు మా ఊరు అల్లుడు జాగ్రత్త చూసుకో అమ్మాయిని లేకపోతే నారాయణమూర్తికి చెప్పి తాట ఒలిపించేస్తా పాట బాగానే పాడావా అరే ఏదైనా మాకు చెప్పు గురు పాట బాగా పాడాము లేదా మైక్లో చెప్పు ప్లీజ్ చెప్పు శ్రీనివాస్ అతి కష్టం మీద 2-3 కట్ చేశాడు చెప్పు మీరు పాడాక అసలు ఇంకా వేరే ఇంకేముంటుంది అంటే అంతేనా ఇంకా పాడాక వేరే ఏముండదు అంటే ఇంకా పాట నాశనం అయిపోయిందనా అర్థం ఏంటి అసలు నాకు తెలియక అడుగుతా ఏడు చెప్పు చెప్పమ్మా ఓకే శ్రీనివాస్ ఓకే 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 బాగానే పాడు నువ్వు కూడా బాగానే డైలాగులు బాగానే చెప్పావు ఓకే 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 థ్యాంక్ యూ బాలుగారు థ్యాంక్ యూ రమ్య ఆ
వాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ఆధరం గాలిలోన తేలిపోవు రాజహంసము నీ వంట నిన్ను తాగి పొంగిపోవు నీలి మబ్బుని నేనంట వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మై మరపులా జత చేరగారావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ఆధరం శృంగార శిల్పానివా కళ్యాణ రాముని కౌగిట్లో దిగిన బంగారు పుష్పానివా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ఆధరం వయ్యారి ముందుండగా మందార పెదవుల గంధాలు తీయక అయ్యారి ఉండేదెలా అందుకో అధరమే హాయిగా ఏకమై ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ఆధరం Devadasu Paru, they lost their lives for the sake of love. Poor fellows. But we will live for the glory of love forever and ever, my love. Priyurali address emito
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా జబరాలి చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీచే గాలి ఆమె నిదురపోయే వేళ జోలపాడు ఓజా పిల్లి ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీచే గాలి ఆమె నిదురపోయే వేళ జోలపాడు ఓజా పిల్లి చెప్పమ్మా కాస్త చెప్పమ్మా చెప్పమ్మా కాస్త చెప్పమ్మా ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా జబరాలి చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీచే గాలి ఆమె నిదురపోయే వేళ జోలపాడు ఓజా పిల్లి ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీ
చీచే గాలి ఆమె నిదురపోయే వెళ్ళ జోన పాడువో జా పిల్లి చెప్పమ్మా కాస్త చెప్పమ్మా చెప్పమ్మా కాస్త చెప్పమ్మా లారా 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 థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అలాగే బృంద అండ్ సింధూజ మీరిద్దరూ కూడా హమ్మింగ్స్ చాలా బాగా ఇచ్చారు. శ్రీనివాస్ గారు అంటే జనరలీ రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ సాంగ్స్కి పెట్టింది పేరు. అలాంటిది ఒక ఎక్సెప్షనల్ సాంగ్ ఇది శ్రీనివాస్ గారు పాడినటువంటి ఒక రొమాంటిక్ సాంగ్ అని చెప్పొచ్చా? యాక్చువల్గా బాలు గారు ఇది నేను అంటే కంపోజ్ చేసిన తర్వాత ఇది నేను కొంచెం పెద్దవాళ్ళ చేత పాడించాలని మనసులో కోరుకుంది బాలుగారు. అయితే నేను ట్రాక్ లాగా పాడాను, పాడిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కర్లేదు ఇదే బాగుందని చెప్పారు బాలుగారు. అట్లా మిగిలిపోయింది. హంసలేఖ గారు స్వరపరిచిన కొన్ని అందమైన పాటల్ని విందాము. ప్రముఖ గేయ రచయిత స్వరకర్త శ్రీ గోవిందరాజు గంగరాజు మనకి తెలిసి హంసలేఖగా ప్రసిద్ధులు. 1951 జూన్ 23వ తేదీన కర్ణాటకలోని మైసూరులో జన్మించారు. చిన్నప్పటి నుండి గీత రచనపై స్వరకల్పనపై ఆసక్తి పెంచుకున్న ఈ ప్రతిభాశాలి 1973లో త్రివేణి అన్న చిత్రంతో గీత రచయితగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1986లో స్వరకర్తగా కన్నడ చిత్రరంగ ప్రవేశం చేసినటువంటి ఈ హంసలేఖ గారు 1989లో ముత్యమంత ముద్దు చిత్రం సంగీతంతో తెలుగు సినీ సంగీత ప్రియులకి చేరువయ్యారు. తెలుగు తమిళ కన్నడ భాషల్లో దాదాపు 350కి పైగా చిత్రాలకి స్వరకల్పన చేసిన ఆ నాదబ్రహ్మ స్వరపరిచిన కొన్ని మధుర గీతాల్ని వింటూ ఆయన స్వరకల్పన ప్రతిభని మెచ్చుకుందాము. మరి వారి పాటల్ని విందామా? స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కోగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాగిరి నిన్నే కడిగెనులే శ్రావణ మేఘపు జావళిలో
చేసిందమ్మా కబురే కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపి జడివానే చేస్తుంది జవరాలే తోడుంటే తడిపేసిందమ్మా తనువు తరువు కలిపి తనతో సగమే జరిపి స్వాతి ముత్యపు తల్లునను శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కోగిలి అందే అడిగెను రే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్ను కడిగెను రే కలతో నిజమే కలిసి దివిని భువిని కలిపి సిరితారలు తెస్తారే నీ విరులే చేస్తారే స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కోగిలి నిన్నే అడిగెను రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెను to the musicians, to the singers, to the music director, to the lyric writer. ఏదో ఒక మిస్టీరియస్ సాంగ్ లాగా దీని నడక నడవడిక అని కూడా అనాలనిపిస్తుంది నాకు అసలు ఈ పాట వింటే. అండ్ హంసలేఖ హ్యాస్ అ పెక్యూలర్ టేస్ట్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్ అని చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ పాటకి దాదాపు 70-75 మ్యూజిషియన్స్ యూజ్ చేశారు. మా వాళ్ళు 10-11 మంది 700 మంది వాయించినంత అద్భుతంగా వాయించేశారు. ఎవరు ఎవరు రాస్తారు ఈ పాట? ఎందుకంటే అందంగా రాయగలిగిన వాళ్ళు ఎవరు లేరు, వీటి సుందరమూర్తి తప్ప. కన్నడలో రవిచందర్ అండ్ అమల, తెలుగులో నాగార్జున అండ్ అమల యాక్ట్ చేసినటువంటి పాట. అప్పటికి వాళ్ళకి పెళ్లి కాలేదనుకుంటా. అడిగి చెప్తాను. నేను ఇప్పుడే ఫోన్ చేశాను, ఇప్పుడే అందిన వార్తలు బట్టి ఈ వర్షం సీన్ తర్వాతనే వాళ్ళు డబ్బులో పడ్డారు. అందుకే అలాంటి పాటలు అంత పెద్ద నిట్టూరు పొదిలేదు. అందుకే మా ఆయన అలాంటి పాటలు చేయొద్దని చెప్తున్నా. అందుకే మీ ఆయనకు ఫోన్ చేసి మీ ఆవిడతో అలాంటి పాటలే చేయండి రోజు అని చెప్తున్నా. రాజీవ్ రెడీగా మీరు పిలవంగానే వచ్చేస్తారు అక్కడ. మేమందరం ముసుగులు వేసుకుని వాద్య బృందం అక్కడికి వచ్చి స్వాతి ముచ్చుపు చిలుకుల్లో పాడేస్తాం. Thank you.
ప్రేమలేఖ రాశా నీ కంది ఉంటదే. పూల బాణ మేసా ఎద కంది ఉంటదే. వందనాలు చేసుకుంట హంసలేఖ పంప నీ కంది ఉంటది. పూల పక్క వేష అది వేచి ఉంటది. సొగసు ఎక్కడుందో చెప్పనా, అందమైన పొడుపు కథను విప్పనా. సత్యభామ అలకలన్నీ పలకరింతలి అన్నాడు ముక్కు తిమ్మన. మల్లి తోట కాడ ఇన్ని రాసలీలలు అన్నాడు వలచి వస్తినే వసంత మాడవే. సరసమాడినా క్షమించలేనురా. వలచి వస్తినే వసంత మాడవే. సరసమాడినా క్షమించలేనురా. కృష్ణ గోదారుల్లో ఏది బెస్ట్ చెప్పమంట హంసలేఖ పంప నీ కంది ఉంటది. పూల బాణ మేస ఎద కంది ఉంటది. అన్నాడు గ్రేట్ పింగళి. కష్టపదులతో అలాగ కొట్టకు ఇష్ట సఖివని ఇలాగ వస్తినే. కష్టపదులతో అలాగ కొట్టకు ఇష్ట సఖివని ఇలాగ వస్తినే. నుయ్యో గుయ్యో ఏదో అడ్డ దారి చూసుకుంటా ప్రేమలేఖ రాశా నీ కంది ఉంటది. పాదం ఈ పాదం దివ్య పాదం. ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం దివ్య పాదం. ప్రణవమూలనాదం
ప్రథమ లోక పాదం ప్రణతులే చేయలేని పాదం పుణ్యపాదం ధరమేలి ధర్మపాదం రక్షపాదం మహాపాదం మార్కండేయ రక్షపాదం మహాపాదం భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం ఆత్మలింగ స్వయం పూర్ణ ఆత్మలింగ స్వయం పూర్ణుడే సాక్షాత్కరించిన చేయూత నీడినాయ్యో అందని అనాథనైతి మంజునాథ ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం ప్రణయమూల పాదం ప్రళయనాట్యపాదం ప్రణతులే చేయలేనే శిరమేళ ఈ బ్రతుకేల ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం అన్నదాత విశ్వనాథ అన్నదాత విశ్వనాథుడే లీలా వినోదిగా నన్నేలగా దిగిరాగా అయ్యో చీపం మలుటినే పాపినై తినే ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం తెలుసుకోలేని నాయి పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్య పాదం ఈ పాదం ఒక్కసారి ఇవ్వాలి బాలు గారు మీరు ప్లీజ్ సంగీతాన్ని అభిమానించే అందరి తరపు నుంచి ఒక్కసారి వదలండి నా చెయ్యి వదలండి ఈ అద్భుతమైనటువంటి కంపోజిషన్ యాక్చువల్లీ ఎందుకంటే
మంచి మెలడీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఈ పాటలో ఆ ఎమోషన్ కావాలంటే ఏ స్థాయి చేయాలి, ఏ రాగం చేయాలనేది అది మ్యూజిక్ డైరెక్టర్లకి అందులో మమైకం అయితే తప్ప రాదు. అలా మమైకమై హంసలేఖ చేసినటువంటి పాట ఒక తమాషా జరిగిందనమాట. ముందు కన్నడలో రికార్డ్ చేసిన చాలా రోజుల తర్వాత తెలుగులో రికార్డ్ చేశాం. అప్పుడు నాకు ఈ కాలు ఫ్రాక్చర్ అయింది, కాలు టోటల్గా కట్టుకొని ఇంట్లోనే ఉన్నాను. పాట అర్జెంటుగా కావాలి. మా ఇంట్లోనే ఒక బాత్రూమ్ ముందర ఒక ప్లేస్ ఉంటే దాన్ని ఒక చిన్న రికార్డింగ్ థియేటర్గా చేసి, ఇప్పుడు జరుగుతుంది అదేలేండి, ప్రతి బాత్రూమ్ ఒక రికార్డింగ్ థియేటరే, అలా చేసి ఇక్కడ కుర్చీలో కూర్చొని కాలు పెట్టుకొని పాడే పాట. ఆ రోజు నన్ను పరామర్శ చేయడానికి జానక్ గారు ఇంటికి వచ్చారు. ఆవిడ పాట పాడబోతున్నాను అక్కడికి, ఆ రోజంతా నాతోనే ఉన్నారు. ఆవిడ, నువ్వు పాడుతుంటే నేను చూడొచ్చా అని అడిగారు. తప్పకుండా నమ్మ కూర్చోండి అన్నారు. అలా కూర్చు పాట ఏమో పాదం గురించి, అక్కడ పుణ్యపాదం గురించి, నేను కుంటివాడిన ఈ పాదం అంటూ పాట పాడడం. అంతా అయ్యాక నాకు చెప్పడానికి కొంచెం సిగ్గేస్తుంది కానీ చెప్పక తప్పదు, పారిపోతాను చెప్పేసి ఆవిడ నన్ను గట్టిగా దగ్గరకు తీసుకొని, నీకంటే గొప్ప సింగర్స్ ఉన్నారు ప్రపంచంలో, నీకంటే గొప్ప సంగీతం తెలిసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప సంగతులు వేసేవాళ్ళు ఉన్నారు, కానీ నీలా గుండెతో పాడేవాడు ఎవరు లేడు సుబ్రహ్మణ్యం అంటే. విద్యాధికులైన శ్రీ సత్తి వెంకటకృష్ణారెడ్డి గారు, మనకి తెలిసి శ్రీ వెంకటకృష్ణారెడ్డి గారు అంటే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు 1961 జూన్ 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని కొంకుదూరులో జన్మించారు. భీమవరంలో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక హైదరాబాద్ చేరి కొబ్బరి బొండం చిత్రానికి కథని అందించారు. ఆ తర్వాత మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు చిత్రాలతో దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వంలోకి కూడా అడుగేశారు. మానవీయ సంబంధాలకు విలువిచ్చే అపురూపమైన కుటుంబ కథా చిత్రాలకు ఆయన దర్శకత్వంతో పాటు శృత పాండిత్యంతో సంగీత దర్శకులుగా కూడా రాణింపులు అందుకున్నారు. నంది పురస్కారాలతో పాటు ప్రేక్షకుల మెచ్చులు అందుకున్న ఆ స్వరకర్తను ఆయన స్వరపరిచినటువంటి మధురమైన బాణీలతో అభినందిద్దాము. శుభమని మేలు కలిపెను గండు కోయిలా, మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. గారి సీతకు సీమంతమై సరికొత్త ఆశల వసంతమై మనసు మురిసిపోగా, మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా, మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. జుమ్ 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 బొమ్మలు గల పాపాయికి జోజోలు పాడనా, మన కలలకు ఉదయమిదే అని తెలిపిన కిరణమిదే, అణువణువులు కలకలిపే మన చెలిమికి సాక్ష్యమిది, మన గడిచిన ప్రతి నిమిషం కనులెదురుగా కనబడగా, పలికించని నవనాదాలని పారాడని పసిపాదాలని మనసు మురిసిపోగా. చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా, మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా.
పలు తీయంగా ఊదిన వేణునాదము చిన్నారి చిందుల పన్నీటి చినుకుల వాన గానము నీ సిగ్గుల సరిగమలే ఏ కులుకుల గమకమిది నీ ముద్దుల మధురిమలో ఏ మమతల తమకమిది మును పెరుగని ప్రియలయలో శృతి కలిపిన జత కథలో సంసార వీణలు సవరించగా సంతాన గీతి కరోళించగా మనసు మురిసిపోగా మావిచి గురు తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా మంచి కబురు విని నాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా ఇంతలో కల పండగ ఇంటిలో తొలి పండుగ సింగారి సీతకు సీమంతమై సరికొత్త ఆశల వసంతమై మనసు మురిసిపోగా మావిచి గురు తిని నీకు శుభమని మేలు పొలిపెను గండు కోయిలా మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా భలే హాయ్ అయిన సాంగ్ అందుకని నేను కూడా వచ్చి కోరస్ మైక్ ఆఫ్ చేసి పాడా అని చెప్పదు చెప్పకూడదు కానీ ఇలాంటి పాట విన్నప్పుడు సుఖ ప్రసవం కవల పిల్లలు నో సిజేరియన్ హాయిగా అలా ఉంటుంది మా పాట విన్నగానే అయిపోతుంది
సాగమంది కౌగిళ్ళ వాడకి ఇప్పటికి పొడు రెప్పళ్ళు ఎన్నెన్ని కలల ఉప్పెళ్ళు ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల వెళ్ళు మనసుని మేలు కొమ్మని కదిపి తుదిపే సరదాల సందడి ప్రేమకి వేళ ఇందని తరిమి తడిమే తరుణాల తాకిడి ఏం చేయమంది కొంటే అల్లరి ఆ మాట చెప్పదు ఎలా మరి మాటలేమి ముందు చేరుకోమని చిలికి చిలికి ఉలికి పడి చిలిపి వలపు చినుకు సడి ఇప్పటికి పొడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెళ్ళు ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళలు పాట గుర్తు రాగానే సౌందర్య గారు గుర్తొచ్చేస్తారు మనకు అసలు కళ్ళ ముందు. అండ్ ఈ పాట కూడా ఎవర్ గ్రీన్ మన ఎస్బి కృష్ణారెడ్డి గారు లాగానే. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. సాధారణంగా మ్యూజిక్ చేసేటప్పుడు కేవలం పల్ల ఒకటి బాగుంటే చాలు, చరణం పర్వాలేదులే కాస్త అటు ఇటు అయినా అని ఆలోచించుకోవటం మానేసి, పల్లవి బాగున్నప్పుడు పల్లవిని దాటిన మెలోడీ ఉంటేనే మళ్ళీ ఆ పల్లవి నిలబడుతుంది ఆ చరణం వల్ల అని నమ్మి 90% ఆఫ్ మై సాంగ్స్ చరణం ఎంత మెలోడియస్గా ఉన్నా దాన్ని దాటే మెలోడీ చరణంలో నేను ఉంచుకుంటాను. పల్లవి ఎంత మెలోడియస్గా ఉన్నప్పటికీ కూడా అలా చేసిన పాట ఇది. బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటి బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక చేసే పేరాశను ప్రేమించావే బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసి కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆవిలువదు హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనవే చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనక కొండంత అంటే నీకు లేదింకా కొండ
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమై కల్లో ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలు తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక ఏ తోడు లేక ఎటి బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటి బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావి ఎడారంటి ఆశల వెనక. అలా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు సీతారాముడికి ఇద్దరికీ కలిపండి, ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఎంత కాంప్లికేట్ అన్నా చేయొచ్చు, దీన్ని ఎంత సీరియస్గానన్నా పాటను పెట్టచ్చు. సింపుల్, వెరీ సింపుల్. అలా నల్లేరు మీద బండిలాగా సాగిపోయేటటువంటి మెలడీ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. ఈ పాటకు నన్ను అనుకున్నందుకు మీకు నేను ధన్యవాదాలు. మాధుర్యానికి మారు పేరు మెలడీ కింగ్ శ్రీ ఎస్ఏ రాజ్కుమార్ గారు. 1964 ఆగస్టు 23వ తేదీన తమిళనాడు చెన్నైలో జన్మించారు. తల్లిగారి ప్రోత్సాహంతో సుబ్బయ్య భాగవతార్ గారి దగ్గర 3 సంవత్సరాలు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. 1987లో చిన్నపూవే మెల్లపేసు అనే తమిళ చిత్రంతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తెలుగులో దాసర్ నారాయణరావు గారి నియంత చిత్రంతో తెలుగు సంగీత ప్రపంచానికి పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇంతవరకు 230 చిత్రాలకి సంగీతాన్ని అందించారు. 30 వసంతాల స్వర జీవితంలో మాధుర్యం తప్ప మరొకటి తెలియని ఆ స్వరకర్త అందించిన తేనె పాటల్ని వింటూ ఆయన మాధురి ప్రియత్వాన్ని అభినందిద్దాము. కలలోనైనా కలగనలేది నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేది నువ్వు వస్తావని, కలలోనైనా కలగనలేది నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేది నువ్వు వస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది, నన్ను కమ్మనైన అమృతాల నదిలో ఉంచుతున్నది. కలలోనైనా కలగనలేది నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేది నువ్వు వస్తావని. పెదవి పైన పుట్టు మత్సకాన చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన, కన్నె గుండె పైన పచ్చబొట్టు కాన మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందన. జానకి నీడే రాముని మేడ నీ జారిన పైటే నే కోరిన కోట,
తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి. నా వలపు భాషలోన చెరియ పదమే మిగిలి ఉన్నది. కలలోనైన కలగనలేదేను వస్తావని, మెలకువలోనైన అనుకోలేదేను వస్తావని. కాళిదాసునేనై కవిత రాసుకోన, కాలిగోటి అంచుల పైన హృదయం భామదాసునేనై ప్రేమ పోసుకోన, బంతి పూల హారాలేసి ఆరాధించన. నా చెలినామం తారక మంత్రం, చక్కని రూపం చక్కన శిల్పం, వంద కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా, ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ. కలలోనైన కలగనలేదేను వస్తావని, మెలకువలోనైన అనుకోలేదేను వస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి, ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి, ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది, నన్ను కమ్మనైన అమృతాల నదిలో మున్సుతున్నది.
పొద్దున్నే పూజంటావు మధ్యాహ్నం మడి ఉంటావు సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు సూటంతా చదివేస్తావు నడుమంతా తడిమేస్తావు గడియైనా వేయకముందే గడిబిడ చేస్తావు చిల్లర పనులు మానుకుంటా జల్లిన పడితే జల్లదంట నీతోటి సరసం చేసి పోతా నమ్మోదాసి నీలో నిన్ను ఎడవేసి నచ్చావే పాలపిట్ట రచ్చావే కోడిపిట్ట నా పుట్టు మచ్చా మాసేటట్టు నువ్వే పొందెట్ట నా చుట్టూ కలదా చిక్కేటట్టు నువ్వే పిలిపిట్ట మొరపెట్టి పట్ట నచ్చావే పాలపిట్ట రచ్చావే కోడిపిట్ట ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చింది యామినిలా ఎన్నో జన్మల్లో నీ పుణ్యమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే కన్నుల్లోన నీడే చూశానమ్మా ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే బతికానమ్మా నీ నవ్వే నా మదిలో అమృత వర్షం ఒదిగింది నీలోనే అందని స్వర్గం నును సిగ్గుల మొక్కలతో ముగ్గులు వేసి మును ముందుకు వచ్చేదే నెచ్చలి చూసి అంటుందమ్మా నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే మొక్కలు నాటి ప్రాణం నీరుగా పోసి పూయించాని జడ కోసం రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా పూజించాని జత కోసం నీ రెండకు నీ వెంటే నీడై వచ్చి మమతలతో నీ గుడిలో ప్రమితలు చేస్తా ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ బలపుకు హారతులిస్తా ఇన్నాళ్ళు అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చింది యామినిలా, ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంతో నాతో అందిలా. నిన్ను ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సో ఇది ఎదురుగా మీ దేవతని కూర్చోబెట్టుకొని పాడడం అనే ఈ అనుభూతి ఎలా అనిపించింది చందు? చాలా టెన్షన్ గా అనిపించింది. ఎస్, ఐ అండర్స్టాండ్. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 ఇయర్స్. ఆ 4 ఇయర్స్ బ్యాక్ టెన్షన్ ఉండుండదు, కానీ ఇప్పుడు మాత్రం టెన్షన్ తో కూడిన పాట వచ్చింది నీకు. ఆ టెన్షన్ ఎందుకు వస్తుందో మీకు బాగా తెలుసు. మా వారికి తెలుస్తుంది. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీ తోడు లేనిది శ్వాసకి శ్వాసాడది, నువ్వే చేరుకోనిది గుండెకి సందడుండది. నీ కోసమే అన్వేషణ నీ రూపురేఖలే ఎవరి నడగాలి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. తను పాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించలేనంది. అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి. రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది, రెప్పలు తెరిచే మెలకువలో కలని దురిస్తుంది. ఆ కల గజాడ కళ్ళు ఎవరి నడగాలి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది. వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా, కోయిల గానమా నీ గూటిని చూపుమా. ఏ నిమిషంలో నీ రాగం నా
కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగం ఇప్పుడు నాకు ఎదురు పడుతుంది పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీతో లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వు చేరుకోనిదే గుండెకు సందడుండది నీ కోసమే అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరి నడగా పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
ద్రాబిలమ్మ నీకు అంత కోపమా, గాజు పూల మీద గాలి చూపుమా. ద్రాబిలమ్మ నీకు అంత కోపమా, గాజు పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, గాజు పూల మీద జాలి చూపుమా. పైన చిరునవ్వు చేరాలనుకున్న చెలియ మనసులోన సిరిమూవై ఆడాలనుకున్న ఉన్నమాట చెప్పలేని గుండెలు విన్నపాడు వినబడలేదా. హారతిచ్చి స్వాగతించు కళ్ళలు ప్రేమకాంతి కనబడలేదా. మరియాత దూరమా కలలు కన్న తీరమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, గాజు పూల మీద గాలి చూపుమా. కొలు ఉందో లేదో నీ బొమ్మ, మనవి ఆలకించి మన్నిస్తే తానే చిలకమ్మ. ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమ నీడ చేరుకోని పంతమా. తోడుకోని దగ్గరైతే దోషమా, తీయనైన స్నేహమంటే ద్వేషమా. ఒక్కసారి నమ్ముకుంద నేస్తమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ శ్రీనివాసం శ్రీత పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీసుక్ల లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనుగొందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి. తళ తళ తారక మేలికల మేనక మనసున చేరగా కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది తన ముందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి.
చూచాలంట చిత్తాన చిత్రంగా ప్రేమ నేది పుట్టగా చూపుచాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా పది మంది అంటుంటే విన్నాను విన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో అనుగులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈ నడే నా ఉదయమైనదో మనసీమలో ఎన్ని మరుమల్లే గంధాలు మురుపెన్నడు లేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది